వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఉత్తరాంధ్రలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో పట్టు సాధించి మెజారిటీ అసెంబ్లీ స్థానాలు దక్కించుకోవటానికి ప్రధాన రాజకీయ పార్టీలు ఆట ప్రారంభించాయి. టీడీపీ చేపట్టిన యువగళం పాదయాత్ర ఇక్కడే ముగియనుంది. దీంతో ముగింపు సభ అదిరిపోయేలా నిర్వహించడానికి టీడీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. దీనికి గట్టిగా కౌంటర్ ఇవ్వడానికి అధికార వైసీపీ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర రాజకీయం ఆసక్తికరంగా మారింది. విశాఖను పరిపాలనా రాజధానిగా వైసీపీ ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి విశాఖ కేంద్రంగా రాజకీయాలు ఊపందుకున్నాయి. సీఎం కార్యాలయం తరలింపు ఆలస్యం అవుతున్నప్పటికీ విశాఖయే రాబోయే తరాలకి రాజధాని అంటూ అధికార పార్టీ చేస్తున్న ప్రచారం ఊపందుకుంది. రాజకీయంగా విశాఖకి ప్రాధాన్యత పెరగటంతో అన్ని రాజకీయ పార్టీలు ఉత్తరాంధ్రలో మొహరించాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభను విశాఖ, విజయనగరం జిల్లాల సరిహద్దులో ఈ నెల 20న నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసి మరీ జనాల్ని తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సభకు టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో పాటు పలువురు కీలక నేతలను రప్పించాలని టీడీపీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో టీడీపీ కన్నా ముందే జనాల్లోకి వెళ్లేందుకు వైసీపీ నాయకత్వం సిద్ధమయ్యింది. వైసీపీ ప్రభుత్వ పాలనలో జరిగిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలోని వైసీపీ బృందం ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తోంది. దీనికోసం 3 రోజుల షెడ్యూల్ని రూపొందించింది. ఇందులో భాగంగా 16న భోగాపురం విమానాశ్రయాన్ని వైసీపీ కమిటీ సందర్శించింది. ఎయిర్పోర్టు పూర్తయితే ఉత్తరాంధ్ర ప్రగతి పథంలో దూసుకుపోతుందని ప్రచారం చేస్తోంది. 2వ రోజు 17న విజయనగరంలో నిర్మిస్తున్న మెడికల్ కళాశాల భవనాలను పరిశీలించి మారుమూల జిల్లా కేంద్రాలకు కూడా మెడికల్ కాలేజీని తీసుకొచ్చే ఘనత జగందేనని చెప్పనున్నారు. 18న శ్రీకాకుళం జిల్లా మూలపాడు పోర్టు నిర్మాణ పనులను పరిశీలించి పోర్టు ప్రారంభమైతే కలిగే ప్రయోజనాలను వివరించనున్నారు. ఉద్దానంలో కిడ్నీ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ను, సుజలధార తాగునీటి పథకాన్ని సీఎం జగన్ తాజాగా ప్రారంభించారు. దీని ద్వారా ఉద్దాన ప్రాంత ప్రజల ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపామని వైసీపీ నేతలు చెబుతున్నారు. తాజాగా విశాఖ లైట్ మెట్రో నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అనకాపల్లి నుంచి భోగాపురం వరకు 76.5 కిలోమీటర్ల మేర నిర్మించేలా తయారు చేసిన డీపీఆర్కి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వైసీపీ నాయకత్వం నిర్ణయించింది.